श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीता अनेक यज्ञमुलनु इला इला चेयालनि चेप्पिन स्वामी ऐदो अध्यायं चिवर्लो इला चेप्तू उन्नारु भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति नेने वीटन्निंटिनी कूडा अनुभव నాకే చెందుతాయి సుమ యజ్ఞభోక్తను నేనే సుహృత్తుని అందరికీ కూడా మేలు కోరేవాడిని నేనే ఈ సంగతి తెలుసుకొని శాంతిని పొందండి అని చెప్పాడు ఆయన అయితే శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ పంచమో అధ్యాయ 5వ అధ్యాయం అలా సుహృదాం ఆరాధనాయ సర్వే ప్రవర్తంతే అని తెలుసుకొని ఇలా నా ఆరాధనలో ప్రవర్తించండి అని చెప్పారు అని ఇది శ్రీ రామానుజాచార్య విరచితే శ్రీమద్గీతాభాష్యే 5వ అధ్యాయ అధ 6వ అధ్యాయ శ్రీ భగవాన్ ఉవాచ భగవానుడే కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకా అర్జునుని ప్రశ్న లేదు దీన్ని వివరిస్తూ ఉన్నాడు అన్నమాట అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిహీన చ అక్రియః కర్మఫలమును కోరకుండా పనిచేసేటటువంటి వాడు ఎవడో అతడినే అతడే సన్యాసి అతడే యోగి కూడా సన్యాసి అని అంటే లోకంలో ఉన్న వాడుకలో ఏదో తమ తద్దినము కూడా తామే పెట్టుకొని ఆ ఆశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత ఏ విధమైనటువంటి అగ్ని క్రియలు చేయకుండా ఏ విధమైనటువంటి కర్మలు చేయకుండా ఉన్నవాడు సన్యాసి అనుకుంటారయ్యా అలా కాదు నా నిరగ్నిహి నచ అక్రియ అగ్నిని విడిచిన అంటే వంట పనులు ఇలాంటివి విడిచిపెట్టినంత మాత్రం చేత కానీ అలాగే నిత్య అగ్నిహోత్రములను చేయకుండా విడిచిపెట్టినంత మాత్రం చేత సన్యాసి కాడు అలాగే పనులు చేయకుండా ఉన్నంత మాత్రం చేత సన్యాసి కాడు మాకే పనులు అవసరం లేదు అని చెబుతూ ఉంటారు సన్యాసులు కనుక అలాంటి వారు కాదు సుమా మరి ఎలాగునంటే కర్మ ఫలములను విడిచి కర్మ చేసేటటువంటి వారే సన్యాసులు అని చెప్పాడు భగవానుడు చాలా అద్భుత ప్రక్రియలు చెబుతూ ఉంటాడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా విని మనం తెలుసుకోవాలి చాలామంది మోసాలు చేస్తూ ఉన్నారు లోకంలో ఇవి శాస్త్రములు తెలియకపోవటం ఒకటి వీటికి వక్ర బుద్ధితో వ్యాఖ్యానాలు రాయటము ఉన్న వాటిని చెప్పకపోవటము కూడా చాలామందిలో ఉన్నది మరి దీనిని ఎవరు ఏం చేయలేరు వంచకులు అని చెప్తూనే ఉన్నాను ఇతరులు వంచిస్తూ ఉన్నారు ఇక్కడ లోపల వంచకులు వీరు మరి ఎవరికి ఎవరు కర్తలు భగవానుడా చెప్పి ఉంచాడు దాన్ని తెలుసుకోకపోవటము మన దోషమవుతుంది కానీ ఆయన చెప్పినప్పుడు తెలుసుకోవాలి తెలిసిన వారి ద్వారా తెలుసుకోండి నేను ఎప్పుడూ విన్నపం చేస్తూనే ఉన్నాను ఎవరు తెలిసిన వారు అని అంటే అందరూ కూడా భగవంతుని బిడ్డలే అందరూ అన్ని పనులు చేయటానికి అర్హులే అని చెప్పేటటువంటి వారు ఎవరున్నారో వారు వారి ద్వారా తెలుసుకోవాలి భగవద్గీత ఆ భగవంతుని యందు భక్తి కల వారి ద్వారా తెలుసుకోవాలి భగవద్గీత కుటిల ప్రయుక్తులు వంచనలు చేసేవారు ఎక్కువైపోయారు మరి వారే అన్నింటా కూడా ఎక్కువై ఉన్నారు కలికాలం ఇది తెలుసుకునేటటువంటి వారు ఇక వారి అదృష్టము సరిగా ఎవరు చెబుతూ ఉన్నారో తెలుసుకోండి సన్యాసి అని అంటే స్వామి చాలా చక్కని అర్థాలను కూడా వివరించారు మనకి సతీ న్యాసం సత్తు అంటే పరమాత్మ పరమాత్మ యందు భారము ఉంచి పనిచేసేవాడు సన్యాసి కాషాయ వస్త్రములు కట్టుకున్నది కూడా ఒక డ్రెస్ కోడ్ మాత్రమే అంతేకాని కాషాయం ధరించినంత మాత్రం చేత అతడు పూర్తి సన్యాసిది అవడు అని చెబుతూ ఉన్నాడు ఆయన ఇక కర్మఫలాన్ని విడిచిపెట్టి చేసినట్లయితే అతడే సన్యాసి అతడే యోగి కర్మలు చేయాలి అని చెబుతూ ఉన్నాడు మరి అగ్నిని విడిచినంత మాత్రం చేత క్రియలు మానినంత మాత్రం చేత అతడు సన్యాసి కాడు రామానుజ భాష్యాన్ని యథాతథంగా తెలిగిస్తూ ఉన్నానని చెప్పి ఒక ఆయన ఈ మాటలకు అర్థం రాయలేదు నా నిరగ్నిహి నచ అక్రియ అగ్ని విడిచినటువంటి వాడు లేక కర్మలు విడిచినటువంటి వాడు సన్యాసి కాదు అని చెప్పాడు ఆయన తెలుగులో మాత్రం అది రాయలేదు మరి చాలా కంటగింపు అయిందో ఏమో
ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చెప్పేవారి యొక్క మాటలు నమ్మకండి, అవి నిజాలు కాదు. భగవంతుడు చెప్పినటువంటిది ప్రపంచం అంతటికీ బోధించాడు. అందరూ భగవంతుడు బిడ్డలే. సరే, నిన్న ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక విషయంలో ఒక ఆయన చెప్పారు, చాతుర్వర్ణ్యములంటే ఇవా, మేమింకా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనుకుంటూ ఉన్నాము అన్నారు. అసలు చెప్పలేదు భగవానుడు చాతుర్వర్ణ్యం, అక్కడ సందర్భము కాదు. అయితే చాలామంది ఇప్పుడు ఈ రామానుజ గీతకు రాసేటటు వ్యాఖ్యానంకి కూడా రాసిన వారు కూడా అలాగే రాసేస్తున్నారు, అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని. మరి వంచేవారు చాలామంది ఉన్నారు, చెప్పేవారు చాలామంది ఉన్నారు, గమనించాలి. అసలు అక్కడ సందర్భమే లేదు. పైగా ఈ కులములు అంటూ ఆయన ఏం చెప్పలేదు భగవానుడు, అసలు ఎక్కడా చెప్పలేదు. ఏదైనా సందర్భం వస్తే నువ్వు క్షత్రియుడు, నీ క్షత్రియ ధర్మం ఉన్నది కనుక నువ్వు యుద్ధం చేయంటాడు, స్వభావం అది అంటాడు. ఆయన స్వభావంతో వచ్చేటటువంటి వృత్తులు ఇవి, 18వ అధ్యాయంలో కూడా చెబుతాడు ఆయన, స్వభావజం 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 అంటాడు. ఈ యొక్క స్వభావము చేత కలిగినటువంటి గుణములు ఇవి యవనయందు ఉన్నవో, ఇవి బ్రాహ్మణ ధర్మాలు, ఇవి క్షత్రియ ధర్మాలు, ఇవి వైశ్య ధర్మాలు, ఇవి శూద్ర ధర్మాలు అన్నాడే, నాలుగు తప్ప ఇక లేవా ప్రపంచంలో. కానీ అన్నీ కూడా ఈ నాలుగు ధర్మములలోకి ఇమిడిపోతాయి. దీనిని ఆ కులానికి ఆపాదించి ఇది పుట్టుకతో వస్తుందని ఈ విధంగా తయారైపోయింది. బ్రతకటానికి చేసిన వంచన దేశమునకు ధర్మమునకు హాని కలిగి ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఎలుగెత్తి రండయ్యా రండి అంటూ ఉన్నారు. ఎందుకు వస్తారు? నువ్వు రమ్మంటే వస్తారా? రారు. వాళ్ళకి కలిగినటువంటి అవకాశము అది దైవమే ఇచ్చాడు. అది ఎవరేం చేస్తారు? దైవమే ఇచ్చాడు. ఆ దైవం ఇచ్చినటువంటి దానిని వారు అనుభవిస్తూ ఉన్నారు, ఆ రిజర్వేషన్లన్నీ అనుభవిస్తూ ఉన్నారు. అలాగే టీవీలకెక్కి వీటినన్నింటినీ కూడా వక్ర మార్గానికి చూపిస్తూ ఉన్నారు. నువ్వు ఇంట్లో కూర్చో మడికట్టుకుని అప్పుడేమవుతుంది, మనకెందుకులే అనుకుంటే మనకెందుకులే అనుకో, వాళ్ళ అదే పెరిగిపోతూ ఉంటుంది. దైవము ప్రయత్నం చేసేవాడికి తోడుపడతాడు తప్ప, లేకపోతే ఏమన్నా అర్జునుడు అలా రథం మీద నువ్వు కూర్చోవయ్యా నీకెందుకు, నేనే చంపేస్తానని చంపేశాడా ఏమన్నా, లే యుద్ధం చేయంటున్నాడు, నీ కర్తవ్య ధర్మాన్ని అనుష్ఠించు అని చెబుతూ ఉన్నది భగవద్గీత. చాలా చక్కగా తెలుసుకుంటూ ఉండాలండి. ఇంకా మళ్ళీ దానిని ఇంకా చెప్తూ ఉన్నాడు, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. కోరికలను త్యజించినటువంటి వాడు యోగి కాలేడు, సన్యాసి కాలేడు. కోరికలను విడిచిపెట్టాలి సుమా, సంకల్పములను విడిచిపెట్టాలి. సంకల్పం అని అంటే నేనదిగో వాడిని ఇలా నాశనం చేయాలి, వీడిని ఇలా నాశనం చేయాలి, ఇలాంటి ఆలోచనలు కానీ నాకు ఇది కావాలి అది కావాలని కానీ ఆలోచించకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ పో. అలాగే ఏది సన్యాసము అని చెబుతారో అదే యోగము కూడా అన్నాడు ఆయన. సన్యాసం అంటే కర్మఫలములను విడిచి చెయ్యటమే కదా, యోగమన్నా కూడా అదేనని చెప్పాడు. యోగమన్నా కూడా అదేనయ్యా, రెండు ఒకటేను అన్నాడు ఆయన. ఇక మరి ఇలా పూర్తిగా విడిచిపెట్టేసి చేసేటప్పుడు యోగానికి ఉన్నటువంటి కొన్ని కారణములు చెబుతూ ఉన్నాడు ఆయన. ఆరు వృక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ యోగము పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి వాడు, యోగమును పొందాలనేటటువంటి ప్రయత్నం చేసేవాడు, అతడు కర్మలన్నీ చేయాల్సిందే. అన్ని కర్మలు చేయాలి, అది విడిచిపెట్టేస్తామంటే కుదరదు సుమా, అన్ని కర్మలు చేయాలి. ఇక అతడు యోగారూఢుడైన తరువాత అంటే సిద్ధిని పొందిన తరువాత అతడు శమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి పరమాత్మ ఇలా చూపిస్తూ ఉన్నాడు సుమా అని, ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అంటూ తాను హాయిగా ప్రశాంతంగా ఉన్నారు సుమా. అంటే ఇక్కడ రెండు ఎలా ఉంటుంది అంటే, యోగం కోసం ప్రయత్నం చేసేవాడు ట్రైనింగ్లో ఉన్న ఉపాధ్యాయులు అంటేవాడు, అతడన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తికి వస్తాడు, అతను అక్కడ పరీక్షలు రాస్తాడు, ఇక్కడ పరీక్షలు అవసరం లేదు. అంటే ఆ వృత్తికి వచ్చిన తరువాత దీన్ని ఛాత్రోపాధ్యాయులు అంటారు, ఆ భాషలో చెప్తున్నారండి, తెలిసిన భాష. టీచర్ ట్రైనింగు తీసుకునేటప్పుడు ఛాత్రోపాధ్యాయులు
అంటే వీళ్ళు శిష్యులు కూడా ఉపాధ్యాయులు కూడా తర్వాత అవుతారు. అలాగే సిద్ధి పొందే వరకు పనులు చేయాల్సిందే ఎవరైనా సరే. సిద్ధి పొందిన తర్వాత తమ దేహ పోషణ కొరకు పనిచేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా కర్మలు ఉన్నవి, కానీ శమము కలిగి ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి. ఎవరు ఎలా ప్రవర్తించినా సరే నిగ్రహం కలిగి ఉండాలి అని. ఎవరికిది? మోక్షమును పొందేటటువంటి వారికి. ఆ మోక్ష ప్రాప్తి కోరినటువంటి వారికి సుమా, లోకంలో ఉండే అందరికీ కాదు ఇది. ఎవరెవరికి చెప్తూ ఉన్నాడో తెలుసుకోవాలి. మోక్షం పొందాలి అనుకున్నవాడు అతనికి ఇక లోకంతో పని లేదు కనుక అతడిలా ఉంటాడు. యదాహినేంద్రియార్థేషు న కర్మ స్వసజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢ తదా ఉచ్యతే. ఆ ఇంద్రియములను జయించినటువంటి వాడు, వాటితో సంబంధము కర్మల యందు అంటుకోనటువంటి వాడు, నేను అసలు ఈ పని చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనని త్యజించినటువంటి వాడు అతడు సుమా యోగారూఢుడు. ఇంకా ఈ యొక్క ఎవడిని ఎవడు ఉద్ధరించుకోవాలో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది అందరికీ వర్తించేది మరలా. ఉద్ధరేత్తు ఆత్మన ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవరి ప్రాత్మన. అంటే తనని తానే ఉద్ధరించుకోవాలి సుమా. ఎవ్వడూ ఒకడు ఉద్ధరించేవాడు లేడు. చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు స్వామి, నేను కూలిచ్చి పూజలు చేయించుకుంటాను, నేను అక్కడ డబ్బులు కట్టాను, ఇక్కడ డబ్బులు కట్టాను, ఈ ప్రసాదాలు మాకు వస్తాయి, ఈ పాపాలు పోతాయి, పొరపాటును కూడా పోవు. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్, తనని తాను నశింప చేసుకోకూడదు. ఎవరి చేత ఉద్ధరించుకోవాలి? ఆత్మనా, అంటే మనస్సు చేత. ఆత్మానం ఉద్ధరేత్, తనని తాను ఉద్ధరించుకోవాలి సుమా. ఆత్మన విషయ అననుశక్తేన మనస, ఇక్కడ మనసు చేత రామానుజ భాష్యం ఇలా చెప్తూ ఉన్నారు. చాలామంది ఆత్మచేత ఆత్మను అనుకుంటారు. ఆత్మచేత ఇంకా ఆత్మను ఉద్ధరించుకునేది ఏముంటుంది? తను తాను ఉద్ధరించుకోలేని వాడు దేశాన్ని ఏముద్ధరిస్తాడు అని అంటే అక్కడ మనసు చేతే ఉద్ధరించుకోవాలి అనే అర్థాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే తన యొక్క నాశనము తానే తెచ్చుకోకూడదు. ఆత్మైవహి ఆత్మను బంధువు, ఇతనికి ఎవరయ్యా బంధువు అంటే తన మనసే బంధువు. ఆత్మైవరి పురాత్మన, తన మనసే శత్రువు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు హిరణ్యకశిపునితో, నీ లోకాలను జయించాను అంటే లోకములన్నీ గడియలోన జయించితి గాని ఇంద్రియానీకము గెల్వవైతివి. లోకాలను జయించావు కానీ నీవు ఇంద్రియములను గెలవలేకపోయావు తండ్రి. నీ మనస్సుని అధీనంలో పెట్టుకుని ఇంద్రియములను జయించి ఒకసారి చూసినట్లయితే నీకు శత్రువు ఎవరయ్యా? అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటాడు ప్రహ్లాదుడు. అలా కథల్లో వచ్చేటటువంటివి వింటూ మనము ప్రధానమైన అంశాలు తెలుసుకోవాలి. అక్కడేదో ఈ మాకు అవసరం లేదన్నట్టు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ యథార్థంగా అటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన కారణము మన మనసే సుమా అని స్వామి అలా తెలియచేస్తూ ఉన్నాడు. బంధురాత్మ ఆత్మనస్తస్య ఏనాత్మ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్తే వర్తేతాత్మ యువ శత్రువతు. మనస్సును జయించినట్లయితే బంధువు అవుతుంది అది. దాన్ని అలాగే మనస్సును జయించని వానికి అది శత్రువు అవుతుంది అలా స్వామి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనము క్రమంగా తెలుసుకుందాం. తర్వాత ఇంతవరకు చక్కగా విని మననం చేయండి. ఎప్పుడైపోతుంది గీత, ఎప్పుడైపోతుంది అనేటటువంటి ఆలోచన దయచేసి చేయకండి. అయిపోయినందువలన లేదు ఉన్నందువలన రెండింటిలోనూ కూడా ఇది విడిచిపెట్టేది కాదు. గీత మన వెంటే ఉండాలి ఎప్పుడు కూడా. దాన్ని ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. ప్రతిరోజు గీతా జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. ఇంతకు మించినటువంటిది ఎక్కడా లేదు. అందరూ కూడా చక్కగా తెలుసుకుంటూ పారాయణ చేస్తూ ఎంతో కొంత చదువుకుంటూ జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి, దాని విషయాలను కూడా తెలుసుకోండి. ఇలా తెలుసుకుంటూ ఉండండి. తర్వాత ఇంకా ముందు క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు.